నమస్తే ష్యామ్ సోయ్ ఛానల్కి స్వాగతం ఇవాళ డ్రైనర్స్ తోటి కొబ్బరి అన్నం తయారీ చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను దాకా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకుందామండి పూర్తిగా ఈ కొబ్బరికాయ అయిపోయిన కొబ్బరికాయ కాకుండా ఇలాగ గుజ్జు పలంగా మిక్సీ చేస్తే పాలు వచ్చే విధంగా ఉండాలి కొబ్బరికాయ తీసుకొని ముక్కలు చేసుకుని మిక్సీ పెడదాం ఈ మిక్సీలోని అయిపోయిన దీన్ని వడకట్టుకుందామండి ఇది చూసారా మరీ ఆయిల్ అయినా కొబ్బరికాయ పండిపోయిన పండు కొబ్బరికాయ అయితే మాత్రం ఇంత పాలు రావు ఈ సెవెంటీ పర్సంటేజ్ ఉండాలి కొబ్బరికాయ చక్కటి పాలు వస్తున్నాయి చూడండి కొబ్బరి వాటరే కాదండి కొబ్బరికాయలో ఉండే గుజ్జు అందులో ఉండే మిల్క్ ఆయిల్ ప్రతి దీంట్లో కూడా న్యూట్రియన్స్ మంచి పోషకాలు ఉంటాయండి చాలా హెల్తీగా ఉంటుంది కొబ్బరికాయ మాత్రం ఏదో రకంగా తీసుకోవడమో తినడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది దీన్ని ఇలాగా చూడండి ఎంతో చిక్కు వస్తున్నాయి మిల్క్ చూసారా అందుకనే బాగా ఆయిల్గా ఉండేది అంటే పండు కొబ్బరికాయలోనే వాటర్ ఉండదు మనం కాయ పుట్టుకొని ఇలా ఆడిస్తే వాటర్ మనకి మూమెంట్ తెలుస్తుంది లేతకాయ తీసుకోకూడదు ఇలాంటి పెద్ద కొబ్బరికాయ తీసుకోవటం వలన థిక్కెస్ట్ మిల్క్ చూసారా మనం వేసే బియ్యానికి సరిపడా మిల్క్ వస్తాయి మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ ఫ్రెండ్స్కి కానీ వచ్చేటప్పుడు అప్పటికప్పుడు కొబ్బరి అన్నం మనం చేసేయచ్చు ఈజీగా అయిపోయే రెసిపీ నేను డ్రై నట్స్తో చేస్తున్నాను కనుక మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇది లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది త్వరగా అయిపోయేది టేస్ట్గా ఉంటుంది ముందుని ఇవన్నీ రెండోసారి మిక్సీ చేశాక ఇంకొన్ని వస్తాయి పాలు మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో అంత క్వాంటిటీ కొబ్బరి పాలు తీసుకోవాలి అలా అని చెప్పి కొబ్బరికాయ తోటి ఒక కేజీ రైస్ చేస్తామంటే అవ్వదు నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి మాత్రమే చేస్తున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక పెద్ద కొబ్బరికాయ అనమాట చూడండి పాలు చాలా చిక్కగా ఉన్నాయి అసలు మనం బయటకునే మిల్క్ కన్నా చాలా చిక్కగా ఉన్నాయి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను మామూలు నార్మల్ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు మా ఇంట్లో ఇవే ఉన్నాయి ఇవే నేను చేస్తున్నానండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఈ గ్లాసు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి అదే మెజర్మెంట్ వన్ ఇస్టీ టూ క్లీన్ చేసి కుక్కర్లో వేసుకున్నాను అదే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను కరెక్ట్ తలకట్టు రైస్ తీసుకున్నాను కనుక ఇది కూడా తలకట్టు మాత్రమే పాలు తీసుకోవాలి ఆ పాలు మిగిలిపోయండి కొంచెం వేస్తున్నాను కొంచెం ఉండిపోయి పక్కన పెట్టేస్తున్నాను ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అంటే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను దాల్చిన చెక్క జాజిపొవ్వు ఇంకా ఇలాచి నాలుగు లవంగాలు ఒక ఐదు ఆరు వేసుకుంటే కుక్కరు మూత పెట్టి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ బెన్ పెట్టుకొని త్రీ విజిల్స్ తర్వాత ఆఫ్ చేసుకోండి ఇంకో పక్కన కళాయి పెట్టుకొని అందులో ఒక ఐ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాక ఆవాలు ఆవాలు చెరపడా అన్నాక బాదము క్యాజు వేసుకొని వేపుకుందాం ఇవి బా ఇవి అవి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి మాడిపోతుంటాయి కదా ఇప్పుడు పూలు మక్కన వేసుకుంటున్నాను బాదం మీకు లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు మినపప్పు అండి ఇది తొక్కపప్పు కదా చాలా మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు శనగపప్పు మినపప్పు వన్ స్పూను శనగపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేపుకోవాలి సిమ్లో పెట్టి వేపుకుంటే మాడదండి హైలో పెట్టి దబదబ అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా మాడిపోతుంటాయి అల్లం క్లీన్ చేసుకున్న అల్లం అన్నీ ఇది మినిమం వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటే బాగుంటుంది నేను వెల్లుల్లి వేయట్లేదు ఓన్లీ అల్లమే తీసుకుంటున్నాను ఏ మిర్చి ఒక ఐదు ఎండుమిర్చి పెద్దవి రెండు వేసుకున్నాను మీకు ఇంకా కారం కావాలంటే పచ్చిమిర్చి ఇంకెక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం సాఫ్ట్గా చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు తింటారు జీలకర్ర వన్ స్పూన్ ఫుల్ వన్ స్పూన్ జీరా ముందుగా వేసేసామంటే మాడిపోతాయి కదా అందుకే కొంచెం లాస్ట్లో వేస్తున్నాను వేపుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది ఇంగువ ఇంగువ వన్ స్పూన్ వన్ స్పూన్ ఫుల్ వన్ స్పూన్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గుప్పెడు కరివేపకలే ఆకులు చిటపటమనాలి అనాలి ఆకులు ఈ కరివేపాకు ఆకులు చిటపటమనేటప్పుడు అనేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఈ లోపుగా మినప్పప్పు కూడా వేగుతుంది కదా రెండూ కలిపి చాలా మంచి స్మెల్ వస్తుంది సిమ్లో పెట్టాం కనుక అలా కలుపుతుండాలి కుక్కర్ త్రీ విజిల్స్ వస్తాయి కదా అది ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము అది కుక్కర్ విజిల్ త్రీ విజిల్స్ వచ్చేలోపుగా ఈ తాలింపు పెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు విజిల్ తీసి కుక్కర్ చూద్దాము రైస్ అయిపోయింది కరెక్ట్గా వచ్చింది వన్ ఇస్ట్ టూ క్వాంటిటీలో ఉంటే ఏదైనా కరెక్ట్గా వస్తుంది మాడదు రైస్ ఇందులో వేసుకుందాము ఇప్పుడు అటు ఇటు కదిపా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం కుక్కర్ పెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి చూసారా నేను రిమైనింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను సరిపోలేదని మీరు కొబ్బరికాయలోని పాలు నేను చాలా చిక్కగా ఉన్నాయి అంటే మొత్తం ఇంచుమించుగా అందులో ఉండే మిల్క్నంతి తీసేసే ఉత్తి పిప్పే ఉండిపోయింది ఆ పిప్పిని నేను ఇందులోని కలపలేదు అందులో కొంచెం బెల్లం వేసుకొని మా పిల్లలు తర్వాత తినేస్తారు అంతే నేను కొంచెం సాఫ్ట్గా చేద్దామని అతి చిక్కనైన కొబ్బరి పాలలోని ఉడికిన ఈ అన్నము ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ కొబ్బరి అన్నము మిగిలిపోయిన పిప్పిలో మాత్రం ఏమీ లేదు అందులో బెల్లం వేసుకుని అని నేను కస్తూరి మీద పైన వేసుకొని ఇంకోసారి కలుపుకుంటున్నాను ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంక సర్వ్ చేసుకోవడమేని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదములు ఈ వీడియో చూసినందుకు